హలో, నేను డాక్టర్ మనోజ్ అండి, మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రోజు పేపర్లు చూస్తూనే ఉన్నాం, ఈ విరోచనాలు వల్ల ఎంతోమంది అడ్మిట్ అయ్యారని, జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా కేసులు నమోదవడం చూస్తున్నాం. సో దీని గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ నీళ్ళ విరోచనాలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, దాన్ని రాకుండా ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర ఇమీడియట్గా వైద్య సలహా తీసుకోవాలనేవి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. విరోచనాలు అంటే మోషన్, యూజువల్లీ మనం రోజుకు ఒకసారి మోషన్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. 3 సార్లు కన్నా ఎక్కువగా మోషన్ పాస్ చేస్తే, లేదంటే మనం రోజు వెళ్ళే కాకుండా ఎక్కువ నీళ్ళగా, లేదంటే ఎక్కువ సార్లు వెళ్తుంటాయి, ఇవన్నీ కూడా విరోచనాల కింద లెక్కేస్తాం. అయితే విరోచనాలు ఎన్ని అవ్వాలి అనేది ఒక లెక్కే ఉండదు. మామూలుగా అందరూ 1వ 2వ సార్లు వెళ్తారు, ఒకసారి 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. సో విరోచనాలు అయినప్పుడు ఒక్కోసారి నీళ్ళు నీళ్ళుగా అవుతూ ఉంటాయి, నీళ్ళుగా అవుతాయి. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని వైరస్ వల్ల వచ్చే విరోచనాలన్నీ నీళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి విరోచనాల్లో ఈ రక్తం పట్టడం, కొద్దిగా జిగురు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని డిసెంట్రీ అంటాం. సో ఇట్లాగా విరోచనాలు అయినప్పుడు ముఖ్యంగా అది మనకి ఎక్కువగా సడన్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీనిలో ముఖ్యమైన కారణాలు, ఒకటి మనం ఇంగ్లీష్లో ఫీక్ ఓవర్ లోట్ ఉంటాం, అంటే ముఖ్యంగా తినే ఆహారం, తాగే నీరు, ఇవే చాలా వరకు ముఖ్యం అన్నమాట మనం విరోచనాలు రావడానికి. మనం తిన్న ఆహారంలో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే, లేదంటే కొన్ని కొన్ని వైరస్, కొన్ని కొన్ని పారాసైట్స్, అంటే మన సూక్ష్మ క్రిములు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి విరోచనాలు కలగజేస్తూ ఉంటాయి. సో కొన్ని ఏంటంటే తినగానే ఇమీడియట్గా 6 నుంచి 12 గంటల లోపల, ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని కొన్ని నిల్వ ఉంచిన ఫుడ్స్లో, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటాం, అదే క్యాన్డ్ ఫుడ్ అంటాం, అంటే ఒక టిన్లో ఫుడ్ ఉంటే అది కనుక కొద్దిగా ఎక్కువసారి నిల్వ ఉంటే దానిలో ఆల్రెడీ బ్యాక్టీరియా పెరిగి కొన్ని కొన్ని టాక్సిన్స్ని, కొన్ని కొన్ని పదార్థాలు టాక్సిన్స్ అంటాం, అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అలా దానివల్ల వచ్చే విరోచనాలు ఏంటంటే ఇమీడియట్గా మనకి తినగానే 6 గంటలోనో 12 గంటలోనో విరోచనాలు, వాంతులు అవ్వటం, కడుపు నొప్పి రావటం, కొద్ది జ్వరం రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని కొన్ని ఏంటంటే ఒక రోజుకు 2 రోజుకు మనం తిన్న తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది పెరిగి దానివల్ల విరోచనాలు వస్తాయి. సో ఎస్పెషల్లీ మన టైఫాయిడ్, ఒక్కోసారి కొన్ని కొన్ని క్యాంపైరోబాక్టరీ, కొన్ని కొన్ని బ్యాక్టీరియాలు ఇట్లాంటివన్నీ ఇలాంటి విరోచనాలు కలగజేస్తూ ఉంటాయి. సో రెండవది ఏంటంటే ఈ ఎమీబియాసిస్, ఇది కూడా కొద్దిగా మనం తిన్న ఫుడ్, వాటర్ ద్వారానే ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ఒక్కోసారి తిన్న ఆ పదార్థం ఏదైతే తిన్న వాటర్ కంటామినేటెడ్ వాటర్, అంటే ఆ పొల్యూట్ అయిన వాటర్ ఏదైతే తీసుకుంటామో అది మేబీ 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో నిదానంగా విరోచనాలు, కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా అన్ని విరోచనాలకు కారణం మనం తినే ఫుడ్, మనం తాగే వాటర్. సో మనం ఎక్కడి నుంచి తింటాం, ఎప్పుడు తింటున్నాం, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో బయట తినటం సర్వసాధారణం అయిపోయింది. చాలా వరకు ప్రతి చోట ఫుడ్డు, ఈ ఒక్కోసారి ఈ కొన్ని కొన్ని చోట ఏంటంటే నైట్ టైం కూడా అప్ టు 1 o'clock ఈ ఫుడ్స్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఎక్కువగా బయటే తింటున్నారు. అలా కాకుండా కొన్ని కొన్ని మనం ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, వాటిలో కూడా ఇట్లాంటి ఫుడ్ అది తీసుకుంటూ ఉంటాం, ఒక్కోసారి రెస్టారెంట్స్కి వెళ్ళి తింటున్నాం. ఈ మధ్య మనం పేపర్లో, టీవీలో కూడా చూస్తున్నాం, చాలా వరకు రెస్టారెంట్స్లో ఈ తనిఖీలు చేస్తుంటే చాలా చోట్ల ఆ ఫుడ్ అంతా పాడైపోయిన ఫుడ్, కులిపోయిన మాంసం ఇట్లాంటివి వండి ఇచ్చేస్తున్నారు. సో దీనివల్ల చాలా వరకు ఇట్లాంటి మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, మనం ఫుడ్, వాటర్ సోర్స్, మనం ఎక్కడి నుంచి తాగుతున్నాం, నీరు, ఏ నీరు తాగుతున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే వాటర్ తీసుకుంటున్నావో ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ పక్కన ఏమైనా మురుగు నీరు, లేదంటే ఇదంతా కలెక్ట్ అయిపోయిన ఆ చెత్త నీరు అంతా ఉంటే కొంత ఈ వాటర్ ఆ వాటర్ ఒక్కోసారి కలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా చిన్న పైప్స్లో లీక్ ఉంటాం కానీ, లేదంటే ఆ బావిల్లో ఆ వాటర్ కొంత అండర్గ్రౌండ్ వాటర్ కలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ కంటామినేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ ఫుడ్, వాటరే కాకుండా మనం
తిన్నప్పుడు తినకముందు మన చేతులు శుభ్రం చేయకపోవడం, తిన్న తర్వాత సేపు అంటే ఎస్పెషల్లీ తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం పరచుకోవటం, మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన విరోచనాలు అయినప్పుడు చేతులు శుభ్రపరచుకోకపోతే దానివల్ల కూడా ఒక్కోసారి మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా ఈ డయేరియాస్ అన్నీ కూడా అక్యూట్ డయేరియాస్ అంటాం, అంటే సడన్గా స్టార్ట్ అయ్యి ఒక 5 రోజుల్లో లేకపోతే 1 రోజులో 10 రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని క్రానిక్ డయేరియాస్ అంటే ఒక 4 వారాల నుంచి కూడా మోషన్స్ తగ్గకపోతే క్రానిక్ డయేరియా అంటాం. ఇవన్నీ ఏంటంటే వాటికి పేగు పోతా లేదంటే పేగులో ఇంకేమైనా ఇబ్బంది ఉంటే వస్తాయి. బట్ మనకు ఇప్పుడు మేజర్గా మనం ఇంపార్టెంట్ ఏదంటే అక్యూట్ డయేరియాస్, ఎందుకంటే చాలా వరకు ఇమీడియట్గా మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు ఇవన్నీ, ఎందుకంటే ఒకసారి 20-30 రోజులు అయిపోతే ఒంట్లో ఉన్న నీటి శాతం అంతా పోయి బీపీ తగ్గడం, షాక్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఈ రోగులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మనం విరోచనాలు ఉన్నప్పుడు ఎక్కువగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1, మనం శుభ్రపరచుకోవటం చేతులది మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత. 2, మనం తినే ఫుడ్ ఫ్రెష్గా ఉండటం చూసుకోవటం. ఆ వాటర్ కూడా కాచి చల్లాల్సిన వాటరు లేకపోతే క్లోరినేటెడ్ వాటరు, ఇట్లాంటి వాటర్ మంచి వాటర్ తీసుకోవటం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ అయిపోతుంటే మరీ మోషన్స్ మరీ ఇబ్బందికరంగా ఉంటే ఇమీడియట్గా వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని డయేరీస్లో ఎస్పెషల్లీ కలరా లాంటి డయరీ టైం ఎక్కువ ఇవ్వవు, ఎందుకంటే దానివల్ల 20-40 రోజులు అయిపోయి అది కూడా బాగా నీరు పోతుంది, నీరు శాతం. ఆ నీరులో ఏంటంటే మనం బాడీలో ఉప్పు లవణాలు కొన్ని సోడియం అని పొటాషియం అని ఇట్లాంటివి కూడా మనకి ఆ 20 రోజుల్లో పోతాయి. కాబట్టి దానివల్ల మనిషి బాగా నీరసం అయిపోయి లేవలేని పరిస్థితికి వెళ్ళటం ఒక్కోసారి, ఈవెన్ ఆ సోడియం పొటాషియం బాగా డౌన్ అయితే మనిషి ఇంకా నీరసపడిపోయి ఈ కోమా స్టేజ్కి వెళ్ళటం, అంటే బాగా సుహలో లేకపోవటం. ఒకసారి పొటాషియం డౌన్ అయిపోతే అసలు బాగా వీక్నెస్ అనమాట, మనిషి కదలలేని పరిస్థితికి వస్తాడు. ఒకసారి హార్ట్ మీద ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా వరకు మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఇమీడియట్గా అలా తీసుకుంటే వాళ్ళు దానికి సరిపడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 60-50 దాటిన వాళ్ళు, వయసు ఎక్కువ ఉన్నవారు, నెక్స్ట్ షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళల్లో కొద్దిగా ముందు నుంచే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ గబ్బుకుని కంట్రోల్లో కావు. 2, ఆల్రెడీ కొన్ని మందులు వాడుతూ ఉంటారు, బీపీకి కొన్ని మందులు, షుగర్ కొన్ని మందులు. సో ఆ టైంలో మనం సరిగ్గా తిండి తినకపోవటం, ఎక్కువగా 20 రోజులు అవటం, దీనివల్ల ఏంటంటే దాని మీద మనం బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ వేస్తే ఆ బీపీ ఇంకా డౌన్ అవటం లేదంటే షుగర్ డౌన్ అవటం, నీరసం అయిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ షుగర్ పేషెంట్సు, బీపీ పేషెంట్సు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, ఎందుకంటే కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో మనం ఎక్కువగా నీరు ఇచ్చినప్పుడు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ డాక్టర్ సలహా తీసుకుని ఎంత నీరు తాగాలి, ఎంత అంటే మనం వచ్చే దీని అంటే క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సో ఇట్లా ఉన్నవారు, సమస్యలు ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ 60 దాటిన వారు కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందే వైద్య సలహా తీసుకోవాలి. సో రాకుండా ఏంటి అంటే మనం తినే ఫుడ్, మెయిన్ మన ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా ఫుడ్ తింటాం. సెకండ్ థింగ్ ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవటం, తెచ్చిన కూరగాయలు వాటర్ అయితే ఇప్పుడు ఈ చాలా వరకు ఈ ఫిల్టర్ వాటర్ అదే మన మినరల్ వాటర్ దొరుకుతుంది, లేదంటే ఇంటికి కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే అది కూడా కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎందుకంటే వాటి స్టాండర్డ్స్ ఎంతవరకు మెయింటైన్ అవుతున్నాయని కూడా చాలా వరకు డౌట్ఫుల్గానే ఉంటుంది. ఒక్కోసారి వాటిలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే కాచి చల్లాల్సిన నీరే ఉన్నట్లో మనకి తక్కువలో ఏమీ ఖర్చు లేకుండా కూడిన పని. సెకండ్ థింగ్ ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవటం, స్టోర్డ్ ఫుడ్ ఉంచుకోకుండా ఎక్కువగా బయట ఏదో ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్కి వెళ్ళామంటే పర్లేదు కానీ రోజు తింటాం, ఇట్లాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేయడం వల్ల మనం ఇట్లాగా ఈ విరోచనాలు బారిన పడే అవకాశం ఉండదు. ఏదైనా సరే విరోచనాలు అయినప్పుడు మనం ముఖ్యంగా ఆ ఫ్లూయిడ్ ఎంతైతే మన బాడీలోంచి నీరుగా పోతుందో అది రిప్లేస్ చేయాలి. దాన్ని మనం ఒకటి ఓఆర్ఎస్ అనేది ప్యాకెట్లు మెడికల్ షాప్లో దొరుకుతాయి, లేదంటే మనం ఇంటికాడ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఒక లీటర్ బాటిల్లో లీటర్ వాటర్లో చిటికెడు ఉప్పు చారెడు పంచదార అంటారు,
అది వేసి మనం ప్రిపేర్ చేసుకుని తాగొచ్చేదంటే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇట్లాంటి వాటిలో కూడా కొంత మనకి శక్తి అది వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చాలామంది ఈ రోజునాల్లో వాంతులు ఉంటాయి. ఈ వాంతులు ఉన్నప్పుడు దానికి సరిపడ్డ మందులు వాడుకోవటం. సో యాంటీబయాటిక్స్ ఎస్పెషల్లీ చాలామంది ఏం చేస్తారంటే ఒక రెండు ఇరవై సంవత్సరాలు కానీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి దాన్ని రోజు ఒక రోజు రెండు రోజులు వాడి మళ్ళీ ఇరవై సంవత్సరాలు తగ్గిపోయిన ఆపేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కంపల్సరీగా చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల మనకి నెంబర్ వన్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, నెక్స్ట్ టైం యాంటీబయాటిక్ పనిచేయకపోవటం, అలాగే యాంటీబయాటిక్ వల్ల కొన్ని మన శరీరం మీద కూడా కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ అవసరం బట్టి, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు వైరస్ వల్ల వచ్చే డయేరియాస్ అన్నీ కూడా చాలా వరకు అదంతా అదే తగ్గిపోతూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ వైద్య సలహా మీదే వాడుకోవాలి. ఒకటి, వైరల్ డయాకి యాంటీబయాటిక్స్ అనేది అనవసరం. రెండు, మూడోది ఈ ముఖ్యంగా చాలా వరకు మనం సింపుల్ది ఏంటంటే ఆ నీరుని మనం ఓఆర్ఎస్ ద్వారా కానీ లేదంటే మన ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్న దాని కానీ ఒక మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇట్లాంటి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవటమే చాలా వరకు ఉత్తమమైన మార్గం. సెకండ్ థింగ్, కొంతమంది ఈ మోషన్స్ ఆపడానికి కొన్ని కొన్ని మందులు ఉంటాయి. చాలా వరకు ఏం చేస్తారంటే ఆ మందులు వేసేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఆ మోషన్ ఇప్పుడు ఒకటి రెండు అయినా కూడా మనకి పెద్ద ఇబ్బంది లేదు. అలా మోషన్ ఆపేయటం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. సో ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గటం, దానివల్ల మోషన్ తగ్గటమే ముఖ్యం. కానీ ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకుండా ఊరినే మోషన్ ఆపేయటానికి యాంటీ మోటిలిటీ డ్రగ్స్ అంటుంట, అంటే ఆ పేగు కదలికనే తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఉన్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాదు. సో దీనివల్ల మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తినే ఫుడ్డు, మనం తిని తాగే నీరు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మనం ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి తెస్తున్నాం ఫుడ్డు వాటర్, ఇది గమనించుకోవటం. మన వరకు ఏ రోజు కా రోజు ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం, తాగి కాచి చల్లార్చిన నీరు తాగటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం. సో మోషన్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ ఓఆర్ఎస్ కానీ ఇట్లా లిక్విడ్స్ రిప్లేస్మెంటు మరీ ఎక్కువగా ఉంటే, లేదంటే ఎక్కువ వయసు ఉన్నవారు, లేదంటే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా వైద్య సలహా తీసుకోవటం, ఇది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.